హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో సిఐడి విచారణ ముమ్మరం చేసింది. కాకినాడలోని ఆయన నివాసాలు, విద్యాసంస్థల్లో సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక ఆధారాలు సేకరించారు. హిందూ దేవుళ్ల విగ్రహాల కూల్చివేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పాస్టర్ను అరెస్ట్ చేసిన సిఐడి విచారణను మరింత వేగవంతం చేసింది. ప్రవీణ్ చక్రవర్తికి సంబంధించిన నివాసాలు, విద్యాసంస్థల్లో సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. గుంటూరు, రాజమండ్రి నుంచి సిఐడి పోలీసులు బృందాలుగా విడిపోయి సామర్లకోటలోని ప్రవీణ్ చక్రవర్తి కాలేజీలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడినట్లు విడుదలైన వీడియోపై కేసు దర్యాప్తు కొనసాగుతోందని సిఐడి ఎస్పీ రాధిక చెప్పారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చేసిన వ్యాఖ్యలపై లోతుగా విచారణ జరుపుతున్నాం. అతను చెప్పినట్లుగా లిస్టులో కొన్ని విలేజెస్ని నేను కన్వర్ట్ చేశాను, క్రిస్టియన్ విలేజెస్ అని అన్నారు. ఆ విలేజెస్ ఏవి అనేటువంటి పరిశోధన చేస్తున్నాము. అదేవిధంగా విగ్రహాలను ధ్వంసం చేశాను అని చెప్తున్నారు. ఆ విగ్రహాలు ఎక్కడ ధ్వంసం చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు పాల్గొన్నారు అని కూడా మేము తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈరోజు మేము చేసినటువంటి దర్యాప్తులో మాకు కొన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ దొరికాయి. అంతేకాకుండా ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని అతని సహకుట్రగారు ఒకరు దాచిపెట్టినట్టుగా, అతని దగ్గర ఉన్నట్టుగా మేము అనుమానిస్తున్నాము. దానికి సంబంధించి మరింత పరిశోధన చేయవలసి ఉంది. ప్రస్తుతం ప్రవీణ్ను విచారిస్తున్న అధికారులు క్రీస్తు విలేజ్ పేరుతో యూట్యూబ్లో విడుదల చేస్తున్న ప్రసంగాల గురించి కూడా ఆరా తీస్తున్నారు.